హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ టాపిక్ వచ్చేసి డేటా టైప్స్. మనం సాధారణంగా సి లాంగ్వేజ్లో చాలా రకాల డేటాని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్స్ని యూజ్ చేస్తాం, ఆల్ఫాబెట్స్ని యూజ్ చేస్తాం, అలాగే డెసిమల్స్ని, ఇలా చాలా రకాలుగా యూజ్ చేస్తాం కదండి ఫ్రెండ్స్. ఆ వాటిని స్పెసిఫై చేయడానికి డేటా టైప్ని యూజ్ చేస్తాం. డేటా టైప్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్ విత్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఒక డేటా టైప్ కింద ఉన్న మొత్తం వాల్యూస్ అన్నిటికి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటీజర్ని తీసుకున్నారనుకోండి, ఇంటీజర్ కిందని మొత్తం నెంబర్స్ ఉంటాయి. అంటే నెంబర్స్ అన్నిటికీ సేమ్ ప్రాపర్టీ ఉంటుంది. ఏంటది? నెంబర్స్ ఫ్రెండ్స్, అవి నెంబర్స్ కాబట్టి అలా సేమ్ ప్రాపర్టీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ డేటా టైప్ని మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మీరు ఇచ్చే వేరియబుల్లో అది ఎంత మెమరీ సైజ్ని అలాకేట్ చేసుకోవాలి, అలాగే ఏ రకమైన డేటాని స్టోర్ చేసుకోవాలి అనేది ఈ డేటా టైప్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు డేటా టైప్ డెఫినేషన్ని చూద్దాం. డేటా టైప్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ వాల్యూ విత్ ప్రీ డిఫైన్డ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ డేటా ఆర్ యూజ్డ్ టు డిక్లేర్ వేరియబుల్, కాన్స్టెంట్స్, అర్రేస్, పాయింటర్స్ అండ్ ఫంక్షన్స్. ఫ్రెండ్స్, మనం ఈ డేటా టైప్స్ సి లాంగ్వేజ్లో 4 టైప్స్గా డివైడ్ చేయబడ్డాయి. ఆ 4 టైప్స్ ఏమంటే ప్రైమరీ, డిరైవ్డ్, ఎన్యూమరేషన్, వాయిడ్ డేటా టైప్స్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఫస్ట్ 2 ఉన్నాయి కదా, ప్రైమరీ అండ్ డిరైవ్డ్ డేటా టైప్స్, ఇవి మనం చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎన్యూమరేషన్ అండ్ వాయిడ్ డేటా టైప్స్ తక్కువగా యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రైమరీ డేటా టైప్స్ చూద్దాం. ఈ ప్రైమరీ డేటా టైప్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఏ సి ప్రోగ్రామ్ని రాసినా కానీ డెఫినెట్గా ఈ ప్రైమరీ డేటా టైప్స్ని మీరు యూజ్ చేసే ప్రోగ్రామ్ని రాయాలి. ఎందుకంటే మీరు ఏది ఇన్పుట్ ఇచ్చి స్టోర్ చేయాలన్నా డెఫినెట్గా మీరు ప్రైమరీ డేటా టైప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రైమరీ డేటా టైప్స్నే బుల్టిన్ డేటా టైప్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ప్రైమరీ డేటా టైప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ముందే సిస్టమ్ లైబ్రరీలో స్టోర్ అయి ఉంటుంది. కాబట్టే వీటిని బుల్టిన్ డేటా టైప్స్ అంటారు. ఈ ప్రైమరీ డేటా టైప్స్లో 4 టైప్స్గా డివైడ్ చేసినారు ఫ్రెండ్స్. ఆ 4 టైప్స్ ఏమంటే ఇంటీజర్, ఫ్లోట్ పాయింట్, డబుల్ అండ్ క్యారెక్టర్ డేటా టైప్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్ డేటా టైప్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. అంటే ఈ ఇంటీజర్ డేటా టైప్ కింద మొత్తం అన్ని హోల్ నెంబర్స్ ఉంటాయన్నమాట, 1 to 3 ఫ్రెండ్స్. బట్ ఒక కండిషన్ ఫ్రెండ్స్, 1 to 3కి పాయింట్స్ ఉండకూడదు. 1.1, 2.2, 3.3 ఇలా ఉండకూడదు ఫ్రెండ్స్. జస్ట్ 1, 2, 3 ఇలాంటి నెంబర్స్ మొత్తం అన్ని ఇంటీజర్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఈ ఇంటీజర్ని డిఫైన్ చేయడానికి మనం ఇంట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. మళ్ళీ ఈ ఇంటీజర్లో కొన్ని టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏమంటే షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్, సైన్డ్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్, ఇలా అని 4 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ టైప్స్ని యూజ్ చేసి మనం మనకి సంబంధించిన వరకు మన ప్రోగ్రామ్ ఏ రకంగా కావాలో ఆ రకంగా డిఫైన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఈ టేబుల్ని చూడండి. ఈ టేబుల్లో అది ఎంత డేటాని అక్వైర్ చేయాలి, రేంజ్, స్పెసిఫైయర్ డీటెయిల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ మనం ఇంట్ని తీసుకున్నాం అనుకోండి, అంటే ఇంటీజర్లో ఇంట్ టైప్ని తీసుకున్నాం అనుకోండి, నార్మల్ ఇంట్ని, అది 2 బైట్స్ డేటాని అక్వైర్ చేస్తుంది. అలాగే దాని రేంజ్ వచ్చేసి -32,768 to +32,767 వరకు. ఈ నెంబర్స్, ఈ 2 నెంబర్స్ మధ్యలో ఉన్న వాల్యూస్ని మాత్రమే ఈ డేటా టైప్లో స్టోర్ చేయగలం ఫ్రెండ్స్. అంతకుమించి ఎక్కువ ఉన్న వాల్యూస్ని మనం స్టోర్ చేయలేం. ఇప్పుడు 32,767 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ని స్టోర్ చేయలేం. అలాగే -32,768కి తక్కువ ఉన్న వాల్యూస్ని స్టోర్ చేయలేం. వీటి 2 మధ్య ఉన్న వాల్యూస్ని మాత్రమే ఇంట్లో స్టోర్ చేయగలం ఫ్రెండ్స్. మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో మన కంపైలర్ గుర్తించడానికి ఒక స్పెసిఫైయర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్పెసిఫైయర్ %d ఫ్రెండ్స్. ప్రోగ్రామ్లో ఎక్కడ %d కనిపించినా కానీ అది ఇంటీజర్కి సంబంధించిందని మన సి కంపైలర్ అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు సెకండ్ టైప్ వచ్చేసి షార్ట్ ఇంట్. ఈ షార్ట్ ఇంట్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంటుకున్న ప్రాపర్టీసే ఉంటాయి ఫ్రెండ్స్. 2 బైట్స్ డేటాని అక్వైర్ చేస్తుంది, సేమ్ రేంజ్ ఉంటుంది, అలాగే సేమ్ స్పెసిఫైయర్ ఉంటుంది. ఇప్పుడు లాంగ్ ఇంట్ ఫ్రెండ్స్. లాంగ్ ఇంట్ ఏమంటే, ఇప్పుడు మీరు ఇంట్ని యూజ్ చేస్తారనుకోండి, ఇంటికి ఒక రేంజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ రేంజ్కి మించిపోయిన వాల్యూస్ మన దగ్గర ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇది 1000s లోనే 32,000 వరకే వాల్యూని స్టోర్ చేసుకోగలదు. అలా కాకుండా 32,000 కంటే ఎక్కువ కొన్ని ల్యాక్స్లో, క్రోర్స్లో స్టోర్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఇంట్ని యూజ్ చేయలేం. ఇంట్ని యూజ్ చేస్తే ప్రోగ్రామ్ క్రాష్ అయిపోతుంది. కాబట్టి మనం లాంగ్ ఇంట్ని యూజ్ చేస్తామన్నమాట. లాంగ్ ఇంట్ని యూజ్ చేస్తే ఏం జరుగుతుందంటే అది ఆక్యుపై చేసే సైజు పెరుగుతుంది, అలాగే వాటి రేంజు పెరుగుతుంది ఫ్రెండ్స్. లాంగ్ ఇంట్ సైజ్ వచ్చేసి 4 బైట్స్ ఫ్రెండ్స్. అలాగే వాటి రేంజ్ వచ్చేసి
నెగిటివ్ లో 214 crores 74 lakhs 83,643 నుంచి పాజిటివ్ లో 214 crores 74 lakhs 83,647 వరకు ఇది స్టోర్ చేసుకోగలదు. అంటే చాలా వైడ్ అమౌంట్ ఆఫ్ వాల్యూస్ని ఇది స్టోర్ చేసుకోగలదన్నమాట. దీని స్పెసిఫైర్ కూడా పర్సంటేజ్ దీనే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అన్సైన్డ్ చూద్దాం. అన్సైన్డ్ ఏంటికి సైన్డ్కి అన్సైన్డ్ ఇప్పుడు మనం ఇంటూ షార్ట్ ఇంటూ లాంగ్ ఇంటూ అని చూసాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ముందు సైన్డ్ అని రాయకపోయినా కానీ అది సైన్డే ఫ్రెండ్స్. ఇది ఎలాగంటే ఇప్పుడు మనం నెంబర్స్లో పాజిటివ్ నెంబర్కి ముందు ప్లస్ అని పెట్టాం కదా ఫ్రెండ్స్, కానీ అది పాజిటివ్ నెంబరే. బట్ నెగిటివ్ నెంబర్కి మాత్రం మైనస్ అని పెడతాం, ఎందుకంటే స్పెసిఫై చేయాలి. అలాగే ఇక్కడ సైన్డ్ ఇంటూ కూడా ముందు సైన్డ్ అనేది రాయాల్సిన అవసరం లేదు, నార్మల్గా రాసినా అది సైన్డే. బట్ అన్సైన్డ్కి అయితే ముందు అన్సైన్డ్ అని డిఫైన్ చేస్తాం. ఇక్కడ అలాగే అన్సైన్డ్ ఇంటిని తీసుకున్నాం అనుకోండి, అన్సైన్డ్ ఇంటికి 2 bytes డేటా ఆక్యుపై చేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ అన్సైన్డ్లో అన్సైన్డ్కి సైన్డ్కి డిఫరెన్స్ ఏమంటే అన్సైన్డ్లో మనం నెగిటివ్ వాల్యూస్ని కూడా స్టోర్ చేయగలగాను కదండి ఫ్రెండ్స్. ఈ అన్సైన్డ్లో నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేయలేం, అంటే సైన్డ్లో నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు, అన్సైన్డ్లో స్టోర్ చేయలేం ఫ్రెండ్స్. ఈ అన్సైన్డ్లో 0 to something వాల్యూ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ అన్సైన్డ్ ఇంటిని తీసుకున్నట్లయితే అది 2 bytes డేటాని ఆక్యుపై చేస్తుంది. అలాగే 0 to 65,535 వరకు ఇది స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే 0 to 65,535 వాల్యూ మధ్యలోనే ఇది స్టోర్ చేసుకోవాలి, నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ అన్సైన్డ్కి స్పెసిఫైయర్ కూడా మారుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మామూలు సైన్డ్కి అయితే పర్సంటేజ్ డి ఉండేది, అన్సైన్డ్కి వచ్చేసి పర్సంటేజ్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇంట్లో స్టోర్ చేసుకోలే వాల్యూస్ ఎక్స్టెండ్ చేసి లాంగ్ ఇంట్లో ఎలాగైతే స్టోర్ చేస్తామో అలాగే అన్సైన్డ్ ఇంట్లో కూడా స్టోర్ చేసుకోలేని వాల్యూస్ ఎక్స్టెండ్ చేసి అన్సైన్డ్ లాంగ్ ఇంట్లో స్టోర్ చేస్తాం. అన్సైన్డ్ లాంగ్ ఇంట్లో 4 bytes డేటాను ఆక్యుపై చేస్తుంది. అలాగే రేంజ్ వచ్చేసి 0 to 429 crores 49 lakhs 67,295 వరకు ఇది స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీని స్పెసిఫైర్ కూడా పర్సంటేజ్ ఇవ్వే. ఇప్పుడు మనం నెక్స్ట్ డేటా టైప్ని చూద్దాం. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్. ఫ్లోట్ పాయింట్ ఆర్ సెట్ ఆఫ్ నెంబర్స్ విత్ డెసిమల్ వాల్యూస్ ఫ్రెండ్స్. మనం ఇంటీజర్లో ముందు చూసుకున్నట్లయితే అది సెట్ ఆఫ్ హోల్ నెంబర్సే, బట్ డెసిమల్స్ ఉంటే అది స్టోర్ చేసుకోలేదు. ఇది కూడా సెట్ ఆఫ్ హోల్ నెంబర్సే ఫ్రెండ్స్, దీంట్లో డెసిమల్స్ని కూడా స్టోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే పాయింట్స్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాల్యూస్, 1.1, 2.2 ఇలా పాయింట్స్లో ఉన్న వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో డెఫినెట్గా ప్రతి వాల్యూకి పాయింట్ ఉండాలి ఫ్రెండ్స్, దాంట్లో పాయింట్ ఉండకూడదు, దీంట్లో డెఫినెట్గా పాయింట్ ఉండాలి. ఒకవేళ మీరు పాయింట్ లేని ఇచ్చారనుకోండి ఏమైతుందో తెలుసా, ఇప్పుడు 2 ఇచ్చారనుకోండి, ఇదే డిఫాల్ట్గా 2.0 అని తీసుకుంటుంది ఫ్రెండ్స్ దాన్ని. ఇప్పుడు మనం ఈ ఫ్లోట్లో చూసుకున్నట్లయితే ఈ ఫ్లోట్లో కూడా 2 variants ఉన్నాయి ఫ్రెండ్స్, అవి ఫ్లోటు డబల్ ఫ్లోటు. నార్మల్గా ఫ్లోట్ వాల్యూ అంటే మామూలుగా పాయింట్స్ని యూజ్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక రేంజ్ అమౌంట్లో యూజ్ చేయడానికి ఫ్లోట్, అంతకు మించిపోయింది అనుకోండి డబల్ అన్నమాట. ఇప్పుడు ఈ డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది అని చెప్తున్నాం కదా ఫ్రెండ్స్, ఈ డెసిమల్స్ ఎంతవరకు స్టోర్ చేసుకుంటుంది, 2 point తర్వాత ఎన్ని వాల్యూస్ అంటే 6 digits వరకు స్టోర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. అంటే 2.12345 6 digits మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, ఆ తర్వాత ఉన్న డెసిమల్ వాల్యూస్ని ఇది స్టోర్ చేసుకోదు. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ 2 ఉందనుకోండి, అంటే 2 values ఉన్నాయనుకోండి, 2.14 అని తీసుకుంటుంది. అలా కాకుండా మీరు డెసిమల్ పక్కన వాల్యూసే లేవనుకోండి, 2.0 3.0 అలా తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక ఫ్లో చార్ట్ని చూద్దాం. అలాగే డబుల్ మనము మామూలుగా ఫ్లోట్లో 6 digit పాయింట్ తర్వాత తీసుకుంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్, అలాగే డబుల్ తీసుకున్నాం అనుకోండి, ఫ్లోట్ కంటే ఎక్కువ వైడ్ రేంజ్ ఆఫ్ అమౌంట్ని రిస్టోర్ చేసుకోవాలి కదా. అలాగే ఇక్కడ డెసిమల్ తర్వాత ఉన్న వాల్యూ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మామూలు ఫ్లోట్ జస్ట్ 6 digits స్టోర్ చేసుకోగలిగితే డబల్ యూజ్ చేసిన తర్వాత పాయింట్ తర్వాత 15 to 19 వరకు స్టోర్ చేసుకోగలదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూస్తే ఒక టేబుల్ కనిపిస్తుంది, ఆ టేబుల్లో డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్లోట్ టైప్ తీసుకుందాం. ఫ్లోట్ టైప్ వచ్చేసి 4 bytes ఆక్యుపై చేస్తుంది అన్నమాట డేటా. అలాగే రేంజ్ వచ్చేసి
1.2 నుంచి 3.4 వరకు 1.2E38 టు 3.4E38 అంటే ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీకు కొంచెం కోడెడ్ లాంగ్వేజ్లో ఉంది. మనం సింపుల్గా చూడాలనుకుంటే ఐ థింక్ 32,000 సంథింగ్ నుంచి 32,000 సంథింగ్ నెగిటివ్ నుంచి 32,000 సంథింగ్ పాజిటివ్ వరకునే ఇది స్టోర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం అక్కడ మనం స్పెసిఫైర్ ఏమి యూజ్ చేస్తాం, ఇంట్లో పర్సంటేజ్ డి, ఇక్కడ స్పెసిఫైర్ పర్సంటేజ్ ఎఫ్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లోట్లో మనం కొన్ని వాల్యూస్ని స్టోర్ చేస్తాం, అంతకంటే ఎక్కువ యూజ్ చేయాలంటే డబుల్ని యూజ్ చేస్తాం. డబల్ సైజ్ వచ్చేసి 8 బైట్స్ని ఆక్యుపై చేస్తుంది అనమాట డబుల్ యూజ్ చేస్తే. అలాగే ఇక్కడ కూడా కొన్ని క్రోర్స్ మచ్ ఆఫ్ అమౌంట్లో స్టోర్ చేయొచ్చు. అంతకంటే పెంచాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం నార్మల్గా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్లోట్కి డబల్కి లాంగ్ డబల్కి జస్ట్ నెంబర్సే పెరగడం లేదు, పాయింట్ తర్వాత స్టోర్ అయ్యే డిజిట్స్ ఉంటాయి చూడండి, దాని సైజ్ కూడా పెరుగుతుంది. ఫ్లోట్కి 6 అయితే డబల్కి 15 or 99 అయ్యి, లాంగ్ డబల్కి ఐ థింక్ 25 వరకు పెరగచ్చు. ఇప్పుడు సపోజ్ లాంగ్ ఇంటిని లాంగ్ డబుల్ని తీసుకున్నట్లయితే దాని సైజ్ 10 బైట్స్ వరకు ఆక్యుపై చేసుకోగలదు. అలాగే దాని స్పెసిఫైయర్ వచ్చేసి ఎల్డి ఫ్రెండ్స్, పర్సంటేజ్ ఎల్ఈడి. ఫ్లోట్కి వచ్చేసి ఎఫ్, డబుల్కి వచ్చేసి పర్సంటేజ్ ఎల్ఈడి, లాంగ్ డబుల్కి వచ్చేసి పర్సంటేజ్ ఎల్డి ఫ్రెండ్స్. ఇలా మనం ఫ్లోట్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు క్యారెక్టర్స్, ఇంతవరకు మనం నెంబర్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అని మాట్లాడుకున్నాం, ఇప్పుడు మనం ఆల్ఫాబెట్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అని ఈ క్యారెక్టర్ డేటా టైప్లో చూస్తామన్నమాట. ఈ క్యారెక్టర్ డేటా టైప్లో మొత్తం అన్ని ఆల్ఫాబెట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. అక్కడ మనం ఇంతని వేరియబుల్కి ఈక్వల్ టు పెట్టి నార్మల్గా డిఫైన్ చేసేస్తాం నెంబర్స్ని. బట్ ఇక్కడ డిఫైన్ చేసేటప్పుడు క్యారెక్టర్ వేరియబుల్ పక్కన సింగిల్ ఇన్వర్టెడ్ కోటేషన్స్లో వీటిని పెట్టాలి ఫ్రెండ్స్. సింగిల్ కోటేషన్స్ అంటే ఫస్ట్ కోటేషన్ పెట్టిన తర్వాత ఏ పెట్టి కోటేషన్ని క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ కోటేషన్స్ మధ్యలో ఉంది చూడండి, అది క్యారెక్టర్గా ఈ డేటా టైప్ డిఫైన్ చేసుకుంటుంది. ఇక్కడ మనం క్యారెక్టర్లో క్యార్ అన్న కీవర్డ్ని యూజ్ చేసి వీటిని తీసుకుంటాం. క్యార్ అన్న కీవర్డ్ని యూజ్ చేస్తే అది క్యారెక్టర్ డేటా టైప్ అన్నమాట. ఇక్కడ మొత్తం ఆల్ఫాబెట్స్ అన్నింటినీ మనం యూజ్ చేసుకోవచ్చు. క్యారెక్టర్లో ఒక ఇన్వర్టెడ్ కొటేషన్స్లో క్యారెక్టర్ని రాయాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ ఇన్వర్టెడ్ కొటేషన్స్ ఒకటే పెట్టాలా అంటే, ఇప్పుడు సపోజ్ ఇన్వర్టెడ్ కొటేషన్స్ పెట్టి ఏ అని పెట్టారనుకోండి, అది ఓకే ఫ్రెండ్స్. ఇన్వర్టెడ్ కొటేషన్స్ ఒకటి పెట్టి ఏబిసిడి ఎక్కువ రాశారనుకోండి అది తీసుకోదు, ఒక్క క్యారెక్టర్ మాత్రమే ఉండాలి, అంటే ఒక ఆల్ఫాబెట్ మాత్రమే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటి సైజుని చూద్దాం. టైపు క్యారెక్టర్ అంటే కీవర్డ్ క్యార్ అని తీసుకొని స్పెసిఫై చేయాలి. CHAR ఫ్రెండ్స్ క్యార్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. అలాగే వీటి సైజ్ వచ్చేసి 1/2 ఫ్రెండ్స్. ఇవి నెంబర్స్ కంటే తక్కువ ఉన్నాయి చూడండి, ఎందుకంటే ఇది ఒక వాల్యూనే కదా ఫ్రెండ్స్ స్టోర్ చేసుకోగలిగేది, అంటే ఒక ఆల్ఫాబెట్నే కదా, కాబట్టి తక్కువ సైజ్ని ఆక్యుపై చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 1/2ని, అలాగే రేంజ్ ఇక్కడ -128 టు +128 అని కనిపిస్తుంది కదా. ఆల్ఫాబెట్స్ అని చెప్పారు కదా ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి అంటే అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏంటంటే ఇవి ఆస్కీ వాల్యూస్ ఫ్రెండ్స్. అంటే ఆస్కీ వాల్యూస్ అంటే ఏమంటే, ఇప్పుడు సపోజ్ మనం ఆల్ఫాబెట్స్ అని మనకి తెలుసు బట్ కంప్యూటర్కి తెలియదు కదా, అక్కడ దానికి ఒక నెంబర్ ఫిక్స్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాపిటల్ ఏకి అనుకోండి 65, క్యాపిటల్ బీకి అయితే 66, అలాగే స్మాల్ ఏకి అయితే 92. ఇలా నెంబర్స్ని బట్టి ఆస్కీ వాల్యూస్ని తీసుకొని అది ఫిక్స్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ -128 టు +127 అని ఉంది. మనం నార్మల్గా అన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, స్మాల్ క్యాపిటల్ రెండు ఆల్ఫాబెట్స్లో అన్ని ఆల్ఫాబెట్స్ని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. దీని స్పెసిఫైర్ వచ్చేసి పర్సంటేజ్ సి ఫ్రెండ్స్. పర్సంటేజ్ సి ఎక్కడ కనిపించినా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో ఇది క్యారెక్టర్ అని డిసైడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ అన్సైన్డ్ క్యారెక్టర్ అనమాట. అన్సైన్డ్ క్యారెక్టర్ కనుక 1/1 సైజ్ని ఆక్యుపై చేస్తుంది, కాకపోతే ఇది స్మాల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోలేదు ఫ్రెండ్స్, ఓన్లీ క్యాపిటల్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. మనము అన్సైన్డ్ క్యారెక్టర్ని ఎక్కడ యూజ్ చేయం ఫ్రెండ్స్, మ్యాక్సిమం అసలు యూజే చేయము, ఓన్లీ క్యారెక్టర్స్ని మాత్రమే యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి అప్పర్ కేస్తో ఎంత పని అయితే ఉంటుందో లోయర్ కేస్తో కూడా అంతే పని ఉంటుంది, కాబట్టి మనం క్యారెక్టర్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ప్రోగ్రామ్లో. కాబట్టి మీరు అన్సైన్డ్ గురించి పెద్దగా గుర్తు పెట్టుకోకుండా
క్యారెక్టర్ గురించి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అన్సైలెంట్ క్యారెక్టర్ స్పెసిఫైయర్ కూడా పర్సెంటేజ్ సీనే. ఇప్పుడు మీరు ఈ 3 డేటా టైప్స్ని చూసారు కదా, ఈ ప్రైమరీ డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్రతి ప్రోగ్రామ్లోనూ యూజ్ చేస్తాం. మీకు ఇవిగిన గుర్తు లేకపోతే వీడియోస్ని ఒకసారి బ్యాక్వర్డ్ చేసి డెఫినెట్గా మొత్తం మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, అంటే రివైండ్ చేసి మళ్ళీ చూడండి, ఇవి అర్థమయ్యేంత వరకు చూడండి. ఒక బుక్ తీసుకొని వాల్యూస్ని నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇవి మీకు ఫర్దర్ ఫ్యూచర్లో రిఫర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది. ఈ టేబుల్లో ఇంటికి సంబంధించినవి, ఫ్లోట్కి, డబుల్కి, క్యారెక్టర్కి, మొత్తం అన్నిటికీ సంబంధించి ఎంత మెమరీని ఆక్యుపై చేయాలి, అది వేటెన్ స్టోర్ చేసుకుంటుంది, వేటెన్ స్టోర్ చేసుకోదు, వాటికి ఏ కీవర్డ్ని యూజ్ చేయాలి, మొత్తం అన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మీరు వీటిని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, వీడియోని పాస్ చేసి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఇది మీకు మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మళ్ళీ నా వీడియోని చూడకుండా మీరు ఈ పిక్చర్ని చూసుకుంటే మీకు కొంచెం ఐడియా వస్తుంది ఫ్రెండ్స్, మీరు ఏదైనా మర్చిపోయినా కానీ తొందరగా మీకు గుర్తొస్తుంది అన్నమాట. నెక్స్ట్ వైడ్ డేటా టైప్. ఈ వైడ్ డేటా టైపు, ఎన్యూమరేటెడ్ డేటా టైపు చాలా తక్కువగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ మనము. వైడ్ ఇక్కడ డేటా టైప్, ఈ వైడ్ డేటా టైప్ పెద్ద తేడా ఉండదు. ఇక్కడ ముందర వైడ్ అని చూడండి, వైడ్ మీనింగ్ ఏంటో తెలుసా, నథింగ్ అని ఫ్రెండ్స్, అంటే అక్కడ ఏం వాల్యూ లేదని. అంటే ఇప్పుడు సపోజ్ మనం ప్రోగ్రామింగ్లో రిటర్న్ వాల్యూస్ ఏమైనా ఉంటాయి, అంటే మళ్ళీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ తర్వాత వెనక్కి రావాల్సింది ఏమన్నా ఉంటే మనం రిటర్న్ యూజ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. అలా ఏం రావాల్సిన అవసరం లేదు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాయి అని చెప్పడానికి ఈ వాయిడ్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. మీరు వాయిడ్ని యూజ్ చేస్తే రిటర్న్ వాల్యూస్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాయిడ్ అంటేనే రిటర్న్ వాల్యూ లేదు అని అర్థం. అలాగే మనం ఎంటీ పారామీటర్స్ని ఒకసారి యూజ్ చేయాల్సి ఉంటుంది, అంటే మనం ఏ వాల్యూస్ని స్టోర్ చేయకుండా నల్ క్యారెక్టర్స్ని యూజ్ చేస్తుంటాం అన్నమాట. అలాంటి టైప్ని యూజ్ చేసినప్పుడు కూడా ఈ వాయిడ్ డేటా టైప్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎన్యూమరేటెడ్ డేటా టైప్ అనేది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, అవి మనం పోను నెక్స్ట్ వీడియోస్లో మనకు తెలుస్తుంది. ఆ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో వీటిని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా డేటా టైప్కి ముందు, అలా ఇప్పుడు మన డేటా టైప్స్ ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్ అని కీవర్డ్స్ చూసాం కదా, ఈ వాయిడ్ డేటా టైప్ని యూజ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇంట్కు ముందు వాయిడ్ అని పెడతాం ఫ్రెండ్స్, వాయిడ్ ఇంట్ అని పెడతాం. అలాగే ఎన్యూమరేటెడ్ డేటా టైప్ని యూజ్ చేసినప్పుడు ఎన్యూమ్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది, ENUM, ఆ ఎన్యూమ్ అని రాసి ENUM ఎన్యూమ్ స్పేస్ ఇంట్ అని రాస్తాం ఫ్రెండ్స్, అంటే ఇది ఎన్యూమరేటెడ్ డేటా టైప్ అనమాట. ఈ ఎన్యూమరేటెడ్ డేటా టైప్ని నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం చాలా తక్కువగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు డెరివేటెడ్ డేటా టైప్స్. ఈ డెరివేటెడ్ డేటా టైప్స్ కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్. డెరివేటెడ్ డేటా టైప్స్ వచ్చేసి మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మొత్తంలో ఈ డెరివేటెడ్ డేటా టైప్స్ చాలా ఇంపార్టెంట్. డెరివేటెడ్ డేటా టైప్స్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి అర్రేస్, స్ట్రక్చర్స్, యూనియన్స్. ఈ అర్రేస్, స్ట్రక్చర్స్, యూనియన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి నేను సపరేట్గా వేరే వీడియోస్ చేస్తాను, ఆ వీడియోస్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అక్కడ మనం ఈ డెరివేటెడ్ డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. మీరు ప్రైమరీ డేటా టైప్స్ నేర్చుకుంటే వైడ్ డిరైవ్డ్ డేటా టైప్స్, ఏంటిది ఎన్యూమరేషన్ డేటా టైప్స్, ఇవన్నీ నేర్చుకున్నట్లే ఫ్రెండ్స్. మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ప్రైమరీ డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఆ ఒకటి బాగా నేర్చుకొని పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్లో నేను ఇప్పుడు ప్రోగ్రామింగ్ని స్టార్ట్ చేయాలనుకుంటాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి వేరియబుల్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఆ వేరియబుల్స్ తర్వాత మనం ప్రోగ్రామ్స్ని చూసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని సీ ట్యూటోరియల్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఈ సీ ట్యూటోరియల్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చెప్పండి ఫ్రెండ్స్, ఈ సీ ట్యూటోరియల్ని నేర్చుకోవాలండి. మీరు వాళ్ళకి చెప్పినట్లయితే నాకు వచ్చే యూజ్ చాలా ఉంది, అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి బెస్ట్ లాంగ్వేజ్ని, ప్రోగ్రామింగ్ బేస్ లాంగ్వేజ్ని నేర్పించిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. అలాగే ఈ సీ ట్యూటోరియల్ నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు మిస్ అవ్వకుండా నేను అప్లోడ్ చేశాను అని తెలియాలి అనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఈ సీ ట్యూటోరియల్లో ఏ కొత్త వీడియోని అప్లోడ్ చేసినా, సీ ట్యూటోరియల్ అనే కాదు ఫ్రెండ్స్, ఏ కొత్త వీడియోని అప్లోడ్ చేసినా కానీ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.